మనం పార్కిన్సన్స్ డిజీస్ అంటే వెనుకట రోగం అనేది సామాన్యంగా మనం పెద్ద వయసు వాళ్ళలో అంటే 65-70 అయిపోయిన వయసున్న వాళ్ళలో గమనిస్తుంటాం. సాధారణంగా లక్షణాలు ఏంటంటే కూర్చున్న వ్యక్తికి చేతులు వణకడము, తను కంట్రోల్లో ఉన్నా కానీ లేనట్టు అనిపించడము, ఈ నడకలో మార్పులు, స్లో అంటే మెల్లగా నడవడము, మాట మెల్లగా అవడము, సంతకాల్లో తేడాలు రావడము, మరియు మతిమార్పు, కొంతమందిలో మతిమార్పు, కొంతమందిలో యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ కూడా గమనిస్తూ ఉంటాము. సాధారణంగా ఈ వ్యాధి కారణాలు అంటూ ఏమి ఉండవండి. సాధారణంగా మనం గమనించేది వయసుతో వచ్చే మార్పుల వల్ల మెదడులో డోపమిన్ అనే కెమికల్ తక్కువ అవడం వల్ల మనకు ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ డోపమిన్ అనేది సాధారణంగా వయసులో మెల్లగా తగ్గుతుండడం వల్ల ఒక వయసు వచ్చిన తర్వాతనే మనకు లక్షణాలు కనపడడం జరుగుతుంది. సాధారణంగా మొట్టమొదటి లక్షణాలు అనేది వణకడంతోటే మొదలవుతుంది. తర్వాత రిజిడిటీ అంటాం. రిజిడిటీ అంటే మన కండరాలు గట్టిగా అవ్వకపోవడం, స్మూత్నెస్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ నడక మరియు మాట మరియు సంతకాలు అనేది తేడాలు రావడం గమనిస్తూ ఉంటాం. ఈ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి సాధారణంగా మొదటి లక్షణాలు వచ్చినప్పుడు మనం దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ ఏమన్నా కలిస్తే మనకు మెడికల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఈ డోపమిన్ అనేది కెమికల్ అనేది పెంచుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మెదడులో డోపమిన్ లెవెల్ పెరిగి ఈ లక్షణాలు అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు క్రమంగా పెరుగుతూ ఉంటుంటాయి, వయసుతో పాటు పెరుగుతుంటాయి కాబట్టి ఈ లక్షణాలు అనేది మెడిసిన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన మొత్తం క్యూర్ కానీ కంట్రోల్ కానీ ఉండదు. కొన్ని రోజులు మందులు వాడిన తర్వాత ఈ లక్షణాలు అనేవి మళ్ళీ పెరుగుదల ఉంటాయి కాబట్టి మీ మళ్ళీ డాక్టర్ని గారిని కలిసి ఈ డ్రగ్స్ మందుల డోస్ అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ మధ్యన కాలంలో కొన్ని కొత్త మందులు కూడా రావడం వల్ల ఈ జబ్బుకు ట్రీట్మెంట్ అనేది కొంచెం తగుముఖం పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమందిలో ఈ లక్షణాలు అనేది చాలా వేగంగా పెరిగి కొన్ని సంవత్సరాల్లో అసలు తమ పని తాము చేసుకోరాకుండా అవడము, అసలు మంచం మీద నుంచి లేవకపోవడము, మామూలుగా దినచర్యలు కూడా చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి సర్జరీస్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కామన్గా చేయడం జరుగుతుంది. సర్వసాధారణంగా జరిగే సర్జరీని మనము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే డీబీఎస్ అని అనుకోవచ్చు. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో ఎక్కడైతే మనకు బ్రెయిన్లో డోపమిన్ అనే పదార్థాలు అక్కడ ఉంటాయో ఆ ప్రదేశంలో మనము ఎలక్ట్రోడ్స్ అనేవి, మెటల్ ఎలక్ట్రోడ్స్ అనేవి పెట్టి ఆ ఎలక్ట్రోడ్స్ ద్వారా స్టిమ్యులేషన్ ద్వారా లేకపోతే ఇన్హిబిషన్ ద్వారా బ్యాటరీతో చేస్తే అలాంటి లక్షణాలు అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రిజిడిటీ ట్రెమర్స్ అంటే వణుకుడు స్టిఫ్నెస్ అనేది మనం ట్రీట్మెంట్ ఈ డీబీఎస్ ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు మనం ఉపశమనం పొందగలుగుతాం. ఈ సర్జరీ అనేది న్యూరో సర్జన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ సర్జరీలో సామాన్యంగా లోకల్ అనస్థీషియాలో మెదడు స్కల్లో రెండు హోల్స్ అనేవి పెట్టి లోపలికి వైర్స్ పాస్ చేసి అలా వైరస్ ఎక్కడ ఉన్నాయో స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టి వైరస్ని మనం బ్యాటరీస్ కనెక్ట్ చేసినట్టయితే ఆ స్టిమ్యులేషన్ అనేది కొన్ని సంవత్సరాల వరకు మనం ఉపశమనం పొందవచ్చు. ఈ బ్యాటరీస్ అనేవి కొన్ని దాని లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి 2-3 సంవత్సరాల తర్వాత బ్యాటరీ అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఈ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్గా మన కంట్రోల్లో ఆ బ్యాటరీని కంట్రోల్ అనేది మనం చేసుకుంటే మనకు సాధారణంగా ఉపశమనం కలుగుతుంది. ఈ సర్జరీలో కొన్ని రిస్క్స్ ఉంటాయి కాబట్టి ఇది ఏ పేషెంట్కి సర్జరీ చేస్తే అత్యంత లాభంగా ఉంటుందో అనేది డాక్టర్ ద్వారా టెస్ట్ ద్వారా కానీ లేకపోతే మనకు గ్రేడింగ్ ద్వారా కానీ ఈ చేసుకున్నట్టయితే కరెక్ట్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఇన్ఫెక్షన్ అనేది రిస్క్ ఎప్పటికైనా మనం బ్రెయిన్ సర్జరీలో ఉంటుంది కాబట్టి ఇది మనం గమనించాల్సి ఉంటుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ కానీ కొన్ని అవాంఛనీయమైన లక్షణాలు రావడం కానీ కూడా జరుగుతుంది. ఇలాంటప్పుడు మందులతో హెల్ప్ కూడా, సర్జరీతో పాటు మందుల హెల్ప్ కూడా మనకు అవసరం ఉంటుంది. ఈ సర్జరీ అనేది కొన్ని లక్షణాలు అనేది తగ్గుముఖం పట్టకపోవచ్చు. ఇలాంటివి మనకు బ్రాడికైనిసియా అంటే స్పీడ్ ఆఫ్ మూమెంట్ అనేది, స్మూత్నెస్ అనేది అప్పుడప్పుడు కొంతమందికి తగ్గకపోవచ్చు. 100% రిజల్ట్ రావడం అనేది అందరిలో కష్టం కాబట్టి ఎవరికి సర్జరీ చేస్తే కరెక్ట్ రెస్పాన్స్ ఉంటుందో అది డాక్టర్ గారిని కలిసి తగిన పరీక్షలు చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఈ పార్కిన్సన్స్ డిజీస్ వచ్చిన వాళ్ళకి ఈ వణుకుడు, స్టిఫ్నెస్, రిజిడిటీ ఒకటే కాకుండా వేరే సిస్టమ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత గమనించినట్టయితే కొంతమందికి మతిమరుపు కానీ, కొంతమందికి పోస్చరల్ హైపోటెన్షన్ అంటే బీపీ, హార్ట్ రేట్ పడిపోవడం కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మల్టీ సిస్టమ్ అట్రఫీ అంటారు దీన్ని, ఇలాంటి వాటికి మెడిసిన్స్ తప్ప వేరే మనకు ఉపశమనం లేదు కాబట్టి సర్జరీ దీనికి మనకు ఉపయోగం ఉండదు కాబట్టి గమనించాల్సి వస్తుంది.
ఈ పార్కిన్సన్స్ అనేది కొంతమందికి మనం గమనించినట్టయితే స్ట్రోక్ అంటే పక్షవాతం తర్వాత కూడా కొంతమందికి రావడం గమనిస్తుంటాము. ఈ పక్షవాతం ఏదైతే మనకు బ్రెయిన్లో డోపమిన్ ఉన్న ఏరియాలో పక్షవాతం వచ్చినట్టయితే కొంతమందికి పోస్ట్ స్ట్రోక్ పార్కిన్సన్స్ అని కూడా మనం గమనిస్తుంటాము. ఇలాంటి వాళ్ళకి కూడా మనకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే పద్ధతి ద్వారా ఉపశమనం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ట్రామా అంటే తలకు గాయం తగలడం వల్ల కూడా మనకి ఈ పార్కిన్సన్స్ అనేది రావడం అనేది గమనిస్తుంటాము. కొంతమందికి గమనించినట్టయితే ఈ బాక్సింగ్ అనే స్పోర్ట్స్ అనే వాళ్ళకి చాలాసార్లు మళ్ళీ మళ్ళీ తలకు గాయాలు తగిలే స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకు కూడా మనం గమనిస్తుంటాము. ఈ కారణం అంటే మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కూడా చిన్న చిన్న దెబ్బలు చాలా రోజుల వరకు తాగడం వల్ల కూడా మనకు బ్రెయిన్లో మార్పులు రావడం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమందికి మనం పార్కిన్సన్స్ అనే వ్యాధి గమనిస్తూ ఉంటాము. ఇలాంటి వాళ్ళకు కూడా మనం మెడిసిన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. మనము ఈ వ్యాధిని కరెక్ట్ టైంలో మనము గుర్తించినట్టయితే ట్రీట్మెంటు ఉపశమనము లేకపోతే సర్జరీ ద్వారా రిలీఫ్ అనేది మనకు చాలా వరకు నార్మల్ యాక్టివిటీస్ అనేది కొనసాగించగలుగుతాము.